Hi friends, welcome to Satya IAS Academy. This is Sudhakar, Senior Faculty in History. ఈ రోజు ఏపీ హిస్టరీకి సంబంధించి మరొక క్వశ్చన్ చర్చిద్దాం. సిలబస్లో సాహిత్యాంశాలు కూడా పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా అది 4 యూనిట్లోనూ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్న 1 యూనిట్, 2 యూనిట్, 3 యూనిట్లో కూడా ఈ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సాహిత్యాంశాలకు సంబంధించిన అంశంలో ఈ గ్రంథాలయ ఉద్యమం అనేది ఒకనొక ఇంపార్టెంట్ అనే అంశంగా మనం పరిశీలించాలి. క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రదేశంలో జరిగిన గ్రంథాలయ ఉద్యమాన్ని వివరించండి. గత యూనిట్లలో లైబ్రరీ మూమెంట్ చెప్పుకున్నాం. లైబ్రరీ మూమెంట్ ఇది కొంచెం వేరువేరు. లైబ్రరీ మూమెంట్ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో జరిగింది, కొంత ప్రభావం ఆంధ్ర ప్రాంతంలో కూడా చూపించింది. అయితే గ్రంథాలయ ఉద్యమం అనేది పూర్తిగా భిన్నంగా నడిచింది. ఇది గ్రంథాలయాల స్థాపన ప్రజల్లో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ప్రజలకు గ్రంథాలపై మక్కువ ఏర్పడేలాగా చేయటం, ఈ ఉద్యమం యొక్క ప్రభావం వల్ల ఇతరంగా అనేక ఉద్యమాలు విజృంభించడం, ఆ ఉద్యమాలు విజృంభించడం వల్ల మళ్ళీ గ్రంథాలయ ఉద్యమం అభివృద్ధిలోకి రావటం, తత్ఫలితంగా గ్రంథాలయాలు ఏర్పడటం, ఇవన్నీ ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధంగా ఏర్పడ్డాయి. సో ఈ ఉద్యమం యొక్క జరిగిన తీరుతనను మనం పరిశీలిద్దాం. గ్రంథాలయ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఆంధ్రదేశంలో గ్రంథాలయాన్ని స్థాపించడం, తద్వారా గ్రంథాలను ప్రజల్లోకి వ్యాప్తి చేయించడం, ప్రజలు చదివేలాగా, ప్రజలకు విజ్ఞానం అందేలాగా చేయడం. ఒక రకంగా లైబ్రరీ మూమెంట్ దీనికి సారూప్యత ఉంది, కానీ అది వేరే ఉద్యమం, ఇది వేరే ఉద్యమం. ఆంధ్రదేశంలో జరిగిన గ్రంథాలయ ఉద్యమాన్ని వివరిస్తే అందులో మొట్టమొదటి పాయింట్, వ్యవస్థాగతమైన మార్పు కోసం ప్రజల భాగస్వామ్యంతో వచ్చిన ఉద్యమం ఈ గ్రంథాలయ ఉద్యమం. గ్రంథాలయ ఉద్యమ పితామహుడైన అయ్యంకి వెంకట రమణయ్య గారి మాటల్లో చెప్పాలంటే, ఈ ఉద్యమం ఒక స్వయంభూగా ప్రజల నుండి పెళ్ళుబికింది ప్రజల నుండి వచ్చింది. నెక్స్ట్ రెండవ పాయింట్, 19వ శతాబ్దానికి ముందే ఆంధ్రదేశంలో గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి. 1886లో పద్దెనిమిది ఎనభై ఆరులో విశాఖపట్నంలోని ప్రాథమిక పాఠశాలలో
ఉపాధ్యాయుడిగా పనిచేసిన శ్రీ మంతని సత్యనారాయణమూర్తి ప్రారంభించిన సరస్వతి గ్రంథాలయమును పెద్దలు తొలి గ్రంథాలయంగా ఆంధ్రదేశంలో గుర్తించారు. ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, వ్యవస్థాగతమైన మార్పు కోసం, అంటే స్ట్రక్చరల్ చేంజ్. సో టు చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సొసైటీ ఫర్ దట్ రీజన్ విత్ ద సపోర్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ది పీపుల్. ఒక స్ట్రక్చరల్ చేంజ్ కోసం, ఉన్న వ్యవస్థని మార్చడం కోసం, ఆ వ్యవస్థలో ఉన్న సభ్యులైన ప్రజల భాగస్వామ్యంతో, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్తో, వాళ్ళ యొక్క కోఆపరేషన్తో వచ్చిన ఉద్యమమే, మూమెంటే ఈ యొక్క గ్రంథాలయ ఉద్యమం. ఒక రకంగా ఈ ఉద్యమ పితామహుడైన అయ్యంకి వెంకటరామయ్య గారి మాటలు చెప్పాలంటే, ఇది స్వయంభూగా వచ్చింది. అంటే ఎవడో తోస్తే వచ్చింది కాదు, ఎవడో ప్రోత్సహిస్తే వచ్చింది కాదు, ప్రజలే కోరుకున్నారు కాబట్టి వచ్చింది అని అర్థంలో ఆయన చెప్పడం జరిగింది. ఇది స్వయంభూగా ప్రజల నుండి పిలిపించింది. రెండో పాయింట్, 19వ శతాబ్దానికి ముందే, 19వ సెంచరీకి ముందే ఆంధ్రదేశంలో గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి. అయితే వాటికి సంబంధించిన మనకు వివరాలు లేవు. 19వ సెంచరీ అంటే 1801 నుంచి 1900 మధ్య ఉన్న కాలం, 100 సంవత్సరాలు. అయితే అంతకు ముందే ఆంధ్రదేశంలో గ్రంథాలయాలు ఉన్నాయి, కానీ ఎక్కడ ఉన్నాయి, ఎవరు స్థాపించారు అనేది క్లారిటీ లేదు. అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటే, 1886లో విశాఖపట్నంలోని ఒక ప్రైమరీ స్కూల్లో పనిచేసిన టీచర్ అయిన శ్రీ మంతెని సత్యనారాయణమూర్తి, ఈ సత్యనారాయణమూర్తి గారు ప్రారంభించిన సరస్వతి గ్రంథాలయంను మన రాష్ట్రంలోని మొదటి గ్రంథాలయంగా భావించడం జరుగుతూ ఉంది. పెద్దలు నిర్ణయించారు కాబట్టి అదే మొదటి గ్రంథాలయంగా మనం భావించాలి. నెక్స్ట్ పాయింట్, 3వ పాయింట్, అంతకుముందు 1839లో రాజమండ్రిలో జడ్జి అయిన లేదా న్యాయమూర్తి అయిన జేమ్స్ థామస్ ఒక రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పై 2 సంస్థల తర్వాత 12వ 2 సంస్థలు, ఒకటి సరస్వతి గ్రంథాలయం, రెండోది జేమ్స్ థామస్ తీసుకొచ్చిన రీడింగ్ రూమ్, ఈ 2 సంస్థల తర్వాత ఇదే సెంచరీలో 19వ శతాబ్దంలోనే అనేక గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి. అవి పులివెందుల, కుముదపల్లి, ఉండి, విజయనగరం, ఒంగోలు మొదలైన ప్రదేశాలలో
నెక్స్ట్ పాయింట్, ఆంధ్రదేశంలో వచ్చిన వందే మాతర ఉద్యమం, వందే మాతర ఉద్యమం ఒక సంచలనం. దీని ప్రభావంతో ప్రజల్లో పుస్తకాలు పత్రికల పట్ల ఆసక్తి పెరిగి వాటికి సంబంధించిన ముద్రణలు పెరిగాయి. ఇవి గ్రంథాలయాల వ్యాప్తికి దోహదపడ్డాయి. ఈ పాయింట్ వరుద్దాం. థర్డ్ వన్, అంతకుముందు అంటే సరస్వతి గ్రంథాలయానికి ముందు 1886 అది ఏర్పడిన సంవత్సరం, దానికి ముందే 1839లో రాజమండ్రిలో స్థానిక జడ్జి అయిన జేమ్స్ థామస్ ఒక రీడింగ్ రూమ్ను, ఈ గ్రంథాలయంగా చదువుకోవడానికి ఒక వసతి, ఒక రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ పై రెండు, ఒకటేమో రీడింగ్ రూమ్, ఇంకోటేమో లైబ్రరీ, ఈ రెండింటికన్నా తర్వాత ఇదే శతాబ్దంలో అనేక గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి 19th century. అందుకు ఉదాహరణలుగా పులివెందులలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం, కుముదపల్లి, ఉండి, విజయనగరం, ఒంగోలు లాంటి పట్టణాల్లో ప్రదేశాల్లో చిన్న చిన్నగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఆంధ్రదేశంలో వచ్చిన వందే మాతర ఉద్యమం 1907 to 1910, ఇది ఒక సంచలనం. ఉత్తర భారతదేశంలో బెంగాల్లో 1905 వచ్చినప్పటికీ కూడా ఆంధ్రదేశంలో ఈ ఉద్యమం మన సంబంధం లేని ఉద్యమం, కానీ దేశ యొక్క స్వతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో బిపిన్ చంద్రబాబు ఆంధ్రదేశంలో ఈ ఉద్యమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం గతంలో డిస్కస్ చేశాం. అయితే ఈ ఉద్యమం ఒక సంచలనంగా మారింది. దీని ప్రభావంతో పుస్తకాలపైన పత్రికలపైన ప్రజల్లో ఆసక్తి పెరిగింది. దాంతో ముద్రణలు పెరిగాయి, సర్క్యులేషన్ పెరిగింది కాబట్టి పత్రికలు పెరిగాయి. వీటి యొక్క ప్రభావంతో గ్రంథాలయ స్థాపనకు ప్రోత్సాహం లభించింది. కాబట్టి ఈ ఉద్యమం కూడా గ్రంథాలయాల పెరుగుదలకు సహకరించింది. నెక్స్ట్ పాయింట్, గ్రంథాలయోద్యమ ప్రభావం వల్ల